ఖమ్మం అండ్ థ్యాంక్ యూ సో మచ్ సచ్ ఏ లవ్లీ గెస్ట్ అండి. అండ్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తల వంచి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖమ్మంలోనే ఎందుకు చేయాలి అని ఒక మీకు డౌట్ రావచ్చు. అండ్ దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒకటి శ్రేయస్ శ్రీనివాస్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, మా ఇండస్ట్రియల్ బాగా తెలుసు. అండ్ కమింగ్ టు అశ్వత్థామ, సో అశ్వత్థామ గురించి మీకు చాలా తెలుసుకోవాలి కదండి. అశ్వత్థామ గురించి ఒకే ఒక మాట చెప్తాను, భయ కొంచెం అడ్డం జరగాలి. సో అశ్వత్థామ గురించి తెలియాలంటే ఒకే ఒక మాట చెప్తానండి. మన ఇంట్లో ఎవరైనా అమ్మాయి మీద చేయేసిన, అమ్మ మీద చేయేసిన, చెల్లి మీద, అక్క మీద, భార్య మీద, మనకు తెలిసిన లవర్ మీద చేయేస్తే మనం ఊరుకుంటావా? చెప్పు, ఊరుకుంటావా? పోలీసుల కోసం వెయిట్ చేస్తూ ఉంటావా? న్యాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటావా? కదా, జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది మన చేతుల ద్వారా, అంతేనా లేదా? అదే అశ్వత్థామ్ముడు చేశాడండి. అండ్ అది ఆగదా అండి అమ్మ? సో కమింగ్ టు అశ్వత్థామ టీమ్ అండి. అండ్ ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ లేడీస్ అండి, మెహరీన్. సో మెహరీన్ ఒకసారి ఓ వేసుకోండి. యా, మెహరీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ లేడీ అండి, అండ్ చాలా మంచి అమ్మాయి, అండ్ వెరీ సపోర్టివ్. సో ఎప్పుడు షూటింగ్ టైంకి వచ్చేది, వెరీ ఏంటి ఏం కావాలి, నాకు అర్థం కావట్లేదు భయ్యా. సో వస్తుందా? అక్కడికి వస్తా. సో మీకు చిన్న విషయం చెప్తాను. సో మీరు ఇంతమంది హ్యాపీగా ఉన్నారు కదా, కాదా? సో మేము వచ్చేటప్పుడు అండి, సీరియస్లీ ఒక సినిమా గురించి మేము ఎంత ఎఫెక్ట్ పెడతామంటే, ఓకే మేము వచ్చాం, కానీ ఈరోజు మెహరీన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది, అయినా సరే మీకోసం, సినిమా కోసం, జనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇదే మా బతుకు అని చెప్పి ఇక్కడ ఉండండి. సో తను ఒక్కసారి నిజంగా క్లాప్స్ కొరండి. సో మీకు కనిపించేది మేము చాలా అందంగా డ్రెస్సులు వేసుకుంటాం, చాలా లగ్జరీ కార్లో తిరుగుతాం, చాలా ఏసీలు తప్ప మాకేం తెలియవంగా ఉంటారు, కానీ అన్ని కష్టాలు వదిలేస్తాం, ఎందుకంటే మీరు నవ్వించడానికి, మీతో పాటు మీ ముందు ఉండడానికి అది మాత్రం. సో సీరియస్లీ మెహరీన్, థ్యాంక్ యూ సో మచ్ యూ బీయింగ్ హియర్, జస్ట్ లవ్లీ గెస్టర్. అండ్ స్పీడీ రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాను వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి. సో మన తరఫున మన ఖమ్మంకి ఒక ఆడబిడ్డ వచ్చి మీకోసం ఆనందించింది కదా, మనం అందరం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హార్ట్ అటాక్ నుంచి మనం చాలా సేఫ్గా రిటర్న్ అవ్వాలని కోరుకోవాలి. ఒక్కసారి చప్పట్లు కొడితే నిజంగా దిల్ ఫీల్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ తీసుకొచ్చినందుకు. అండ్ మెహరీన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మై పేరెంట్స్ అండి, మా తల్లిదండ్రుల గురించి లాస్ట్లో మాట్లాడతాను, అది చిన్నప్పటి నుంచి ఉన్నాం కదా. సో ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ అండి, నాకు ఏం కావాలన్నా చిన్నప్పటి నుంచి నాకు ఏం కావాలన్నా నేను ఫస్ట్ పెట్టి అడిగేది మా బుజ్జి అంకుల్. అంకుల్ రన్ అంకుల్ మీరు ఉండాలి, ఎక్కడ ఉన్నారు కనిపించరు. నిజంగా అండి, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒకడు ఉండాలి, ఓన్లీ తల్లిదండ్రులే కాదు బాబాయ్ కూడా సపోర్ట్ చేస్తే ఒక రేంజ్లో ఉంటాను చూపించారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, సీరియస్లీ మీరు ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది. అండ్ శ్రీనివాస్ రెడ్డి అంకుల్ థ్యాంక్ యూ సో మచ్, నిజంగా ఇది నేను మనసులోనే చెప్తున్నాను అంకుల్, మీరు లేకపోతే నిజంగా చాలా కష్టం. నిజంగా ఒక ఫ్యామిలీ లెగవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం, ఫ్యామిలీ మెంబర్స్ది. అండ్ కమింగ్ టు అశ్వత్థామ అండి, కమింగ్ ఫ్యామిలీ నుంచి పక్కన పెట్టేస్తే ఇంకా అశ్వత్థామ ఎందుకు తీశాను అంటే, మన చెల్లికి కానీ, మన అక్కకి కానీ, మన లవర్కి కానీ, మన భార్యకి కానీ ఏమైనా ఒక చిన్న చూపు కానీ, లేకపోతే ఎవడో మిస్బిహేవ్ చేసినా సరే ఎక్కడో మనకు కాలుద్దండి, అది కాలే నిజంగా నేను సినిమా తీయడం జరిగింది. జనాలు అందరూ బాగా కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది, ఇట్స్ ఎ వెరీ జెన్యున్ స్టోరీ ఇది. నిజంగా ఈ సినిమా నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి జరిగిన స్టోరీ అండి, అదే తీసుకొచ్చి రాయడం జరిగింది, నన్ను అదే ఇన్స్పైర్ చేసింది. అండ్ నేను మీకు అందరికి తెలుసో తెలియదో నేను ఇప్పుడు చెప్తున్నాను అండి, ఇదే ఖమ్మంలో నిన్న రాత్రి ఒక అమ్మాయిని 7 కలిసి రేప్ చేశారండి ఈ గ్రౌండ్ పక్కనే. అది మీకు ఎవరైనా తెలుసా? చెప్పండి. తెలీదు, అలాంటి సొసైటీలో మనం ఉండమండి. సీరియస్లీ మన రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలా లేదా? ఇదే కమ్మంలో, ఇదే గ్రౌండ్స్ పక్కన జరిగిందండి. సో
యా మన లైఫ్లో బిజీగా ఉంటాం, చాలా 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 అంతే కంగారులో ఉంటాం, కానీ సొసైటీ మీద కొంచెమైన రెస్పాన్సిబుల్ పెడదామండి. అండ్ అలానే ఈ సినిమా తీయడం జరిగింది. అలానే మరి డాక్యుమెంటరీలా ఉంటుంది సినిమా, మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది సినిమా. అండ్ కమింగ్ టు మై డైరెక్టర్ తేజ, ఫస్ట్ నుంచి తెలుసు నాకు, చాలా బాగా చేశాడు, డెబ్యూటెంట్ డైరెక్టర్లా అనిపించడు. అండ్ తేజ నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది సీరియస్లీ, అండ్ చాలా చాలా బాగా చేసావు. అండ్ కమింగ్ టు గ్యారీ మా ఎడిటర్, ఈరోజు సినిమా ఇంత బాగా రావడం కారణం, ఇంత మంచి బాగా రావడం కారణం, మాకు డబ్బులు బాగా మిగలడానికి కారణం కూడా ఓన్లీ గ్యారీ అండి. బికాజ్ మా సెట్లో ఉండేవాడు, ఏది షార్ట్ అవసరం ఏ షార్ట్ అవసరం లేదని చెప్పి చాలా క్లియర్గా ఉండేవాడు. థ్యాంక్ యూ సో మచ్ గ్యారీ గారు, అండ్ ఐ లవ్ యూ. అండ్ మా కెమెరామెన్ మనోజ్ రెడ్డి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కెమెరామెన్, చాలా చాలా బాగా తీశాడు, అందరినీ బాగా చూపించాడు, మేము అనుకున్న అవుట్పుట్ కావాలని మాకు బాగా ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ రెడ్డి, ఐ నో యు ఆర్ ఇన్ బిజీ డిఐ అండ్ ఫైనల్ అవుట్పుట్లో ఉన్నామని, వి మిస్ హియర్. అండ్ కమింగ్ టు శ్రీచు గారు, శ్రీజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి మ్యూజిక్ ఇచ్చారు నా నాలుగు సాంగ్స్. అండ్ నాకు ఫేవరెట్ సాంగ్ అశ్వత్థమ్మ థీమ్ సాంగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ ఇంకా మా అంటే ప్రతి ఇంట్లో అన్నయ్య తమ్ముడు ఉంటాడండి, నాకు మాత్రం మా అన్నయ్య ఉన్నాడండి, నాకు టార్చర్ గాడండి, నాకు నిజంగా మా అన్నయ్య అంటే టార్చర్. ఎందుకంటే మా అన్నయ్య ఎంత టార్చర్ పెడతాడంటే సినిమా బాగుంటే ముద్దులు పెట్టేస్తాడు, సినిమా బాగోపోతే తెగ తిట్టేస్తాడు, వేస్ట్ రా నీ సినిమా సెలెక్షన్ రావురా అని చెప్పి. నిజంగా అలాంటి అన్నయ్య అలాంటి ఫ్యామిలీ ఉండడం నాకు నిజంగా గ్రేట్, ఎందుకంటే తప్పును చూపించేవాడు ఇంట్లో ఉంటే మనం పైకి ఎదుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ రా, ఈడే మా అన్నయ్య, వాడు యుఎస్లో ఉంటాడు, వాడు జాబ్ చేసుకోకుండా ఆడు కూడా నా ప్రొఫెషన్ మీద ఆడికి ఇంట్రెస్ట్, నువ్వు ఉండాలి, నువ్వు బాగుండాలని. సి మా ఫ్యామిలీ అందరు నా అంటే బేసిక్లీ ఎవడైనా వాడు కళ్ళలు కంటారు, కానీ మా ఫ్యామిలీ నేను కన్న కళ్ళు వాళ్ళు కంటూనే ఉంటారనమాట. అదేంటో నాకు తెలియదు నిజంగా ఎందుకో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ, అన్నయ్య, బుజ్జి అంకుల్ అండ్ శ్రీనివాస్ రెడ్డి అంకుల్, ఎవ్రీ వన్కి. అండ్ మా అమ్మ గురించి చెప్తానండి, చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ అందరికీ మీరు జాగ్రత్త వినండి, నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ అందరికీ తెలుసు నేను మా అమ్మకి ఎంత క్లోజో. బేసిక్లీ ఒకరోజు ఒకే ఒకరోజు ఒక మాట అడిగాను, అమ్మ చెలో తీశాను బ్లాక్ బాస్టర్ కొట్టాం, నర్తనశాల తీశాను డిజాస్టర్ ఇచ్చాం డబ్బులు పోయినాయి, ఇంకో సినిమా రాయాలందమ్మ నాకు, నేను అది భయంగా ఉంది, నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే నేను ఏం చేయగలను అంటే, మా అమ్మ ఒకే మాట ఉంది, డబ్బులు పోయినా పర్లేదు సినిమా ఏవైనా పర్లేదు, నువ్వు ఒకే ఒకటి నమ్ము, నువ్వు ఆనందంగా ఉండు, జనాలకు మంచి చూపిస్తున్నావు, నువ్వు నమ్ముతున్నావు కదా, నువ్వు నువ్వు అనుకుంది చెయ్యి అని చెప్పి మా డాడీ మా మమ్మీ ఇద్దరు నాకు సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అండ్ నాకు తెలిసి నేను మిమ్మల్ని తల దించనివ్వను, ఎందుకంటే మంచి సినిమానే తీశాను అనుకుంటున్నాను అశ్వత్థామ. అండ్ నా లైఫ్లో ఇంకొకసారి నర్తనశాల లాంటి సినిమా మాత్రం నేను చేయనమ్మా, నేను చేయను డాడీ. నిజంగా నాకు తెలుసు ఏ హీరో కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చి పోయిన సినిమా గురించి ఎక్కువసేపు మాట్లాడు, కానీ నేను ఎదగాలన్నా సీరియస్లీ నేను మంచి సినిమా తీయాలన్నా ఎప్పుడు చెడు గురించి ఆలోచిస్తూ ఉండాలి, ఎందుకంటే అది రాకూడదు ఉండడానికి. సో ఎప్పుడు మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని మనం ఎగ్జామ్ చదువుతాం కదా, అలాగే సేమ్ ఇది కూడా. సో అండ్ ఫైనల్లీ అశ్వత్థామ గురించి నేను ఫైనల్గా ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతానండి. అశ్వత్థామ ఏంటంటే నా ప్రాణం అండి సీరియస్లీ, అండ్ హార్ట్ అండ్ సోల్ పెట్టాను. సినిమా రిజల్ట్ పక్కన పెట్టేస్తే ఈ సినిమా ఏదైనా సరే నా జెన్యున్గా అంతా పెట్టి సినిమాలో చేశాను, అందుకే నేను ట్యాటూ కూడా వేసుకోవడం జరిగింది. అండ్ ఆ ట్యాటూ ఇప్పుడు నేను ఎక్కడ రివీల్ చేయలేదు, నేను ఇప్పుడిక్కడ రివీల్ చేయబోతున్నాను నా చెస్ట్ మీద. సో దిస్ ఈజ్ అశ్వత్థామ అండి, ఇప్పుడు ఎక్కడ రివీల్ చేయలేదు, ఎందుకంటే అశ్వత్థామ నేను రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి నా లైఫ్లో చాలామంది ఉంటాను అని చెప్పి ఉన్నోళ్ళు లేరు, నేను నీతో ఉండను అని చెప్పి నాతో ఉన్నారు చాలామంది, మాట ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, మాట ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటో నాకు తెలిసింది, అండ్ జనాలు ఏంటో నాకు తెలిసింది, నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలిసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైఫ్ అంటే ఏంటో నేర్చుకున్నానండి సీరియస్లీ అశ్వత్థామ రాస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు. అండ్ డబ్బులు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి తెలుస్తానండి, డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా అని చెప్పి, అంటే అశ్వత్థమ్మ నాకు అంత నేర్పించింది. అండ్ అమ్మ నాన్న నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి ఎన్నో వేల లక్షలు ఖర్చు పెట్టి ఉంటా చాలా దరిద్రంగా వాటికి, అండ్ అశ్వత్థమ్మ దగ్గర నుంచి నిజంగా నేను ఖర్చు పెట్టడం మానేసి అది మీకు తెలుసు. అండ్ ఇంకెప్పుడు అలా ఖర్చు పెట్టడం అమ్మ, ఐఎమ్ రియల్లీ సారీ మిమ్మల్ని బాధ పెట్టినంటే. అండ్ లవ్ యూ ఆల్, కమమ్ అండ్ సీ ఆన్ 31st. అండ్ సీరియస్లీ
అశ్వత్థామ చూడండి, మీకు నచ్చుద్ది, సీరియస్లీ నచ్చుద్ది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ లవ్ యూ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, నేను సీరియస్లీ నేను హోటల్ నుంచి ఇక్కడి వరకు వచ్చేటప్పుడు ఆ ర్యాలీ, ఆ బైకులు, అది ఇది చూసి కంగారపడ్డాను. నేను యూజువల్లీ తారకన్న ఎప్పుడైనా స్టేజ్ మీద వచ్చి ఓ మాట అంటూ ఉంటాడు, జాగ్రత్తకి వెళ్ళండి, జాగ్రత్తకి వెళ్ళండి, మీరు ఇంట్లో అమ్మ నాన్న ఎదురు చూస్తానుంటారు, సేఫ్గా వెళ్ళండి అని చెప్పి. నేను చూసి అవునా అనుకున్నాను అంతే. కానీ ఈరోజు నేను వస్తున్నప్పుడు అనుకున్నా నిజంగా తారకన్న చెప్పింది కరెక్టే, వీళ్ళు ఉంటేనే కదా మనం బాగుంటాం అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి హీరో, ప్రతి హీరో అదే కోరుకుంటామండి, మీరుంటేనే మేము ఉన్నాం, మీరు లేకపోతే మేము లేము. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అండ్ ఫైనల్లీ 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 మా స్టేజ్కి వచ్చి ఇక్కడికి వచ్చి మా ఇంత అలగరించి అండ్ వీళ్ళందరూ చేసిన శ్రేయస్ మీడియా వాళ్ళకి అండ్ మా ఈవెంట్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన పువ్వాడ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు ఈరోజు క్లీన్ స్వీప్ కొట్టారు, అలాగే మీరు ఫ్యూచర్లో కూడా మొత్తం అంత దుమ్ము దులిపేయాలని కోరుకుంటున్నాను, అలాగే మా అశ్వత్థామ కూడా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, కమ్ ఆన్, బై బై, సీ యూ, లవ్ యూ.